శ్రీ గురుభ్యో నమః హరి ఓం. శార్వరి నామ సంవత్సరం ఏప్రిల్ నెల చైత్రమాసం. ఈ మాసంలో ఈ ఏప్రిల్ నెలలో జరిగేటువంటి మేషాది ద్వాదశ రాశులకు ఫలితాంశములు. ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారికి జరిగేటువంటి విశేషాలు. ఈ కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెల లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. మరియు వీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో సక్రమంగా నెరవేరుతాయి. అనుకున్నటువంటి తలంపుగా వీరికి సంకల్పించినటువంటి దానికంటే ఎక్కువ లాభించే అవకాశం ఉంది. మరియు ఈ రాశి స్త్రీ పురుషాదులు ఎవరైతే ఉన్నారో వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో అనుకూలత కలుగుతుంది. అన్ని వర్గాల నుంచి వీరికి అనుకూలత మరియు ఆదరణ అభిమానాలు కలుగుతాయి. వీరు చేసేటువంటి పనుల్లో సామాజికమైనటువంటి సేవా దృక్పథం కూడా ఉండడం చేత వీరు కీర్తించబడే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి వీరు వ్యాపారం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో వీరికి అనుకూలత ఉంటుంది. రైస్ మిల్లర్సు, కిరాణా మర్చెంట్స్, వస్త్ర వ్యాపారస్తులు అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పబడుతుంది. గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. మరియు చిన్న చిన్న తగాదాలు ఏర్పడి కుటుంబ కలహాలు ఏర్పడే అవకాశం ఉన్నందున అన్నతమ్ములతో భార్య బిడ్డలతో వీరు జాగ్రత్త వ్యవహరించవలసి ఉంటుంది. అంతేకాదు వీరు చేస్తున్నటువంటి పనులలో వీరికి సామాజికమైనటువంటి సేవా దృక్పథం చేత వీరికి మంచి పేరు రావటం వలన అందరికీ కొంత కంటగింపుగా ఏర్పడే అవకాశం ఉంటుంది. నరఘోష వలన వీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. వాహనం మీద వీరికి అనుకూలతగా ఉంటుంది. వాహన ప్రమాదాలు జరుగుతున్నా సరే వీరికి ఎటువంటి ఇబ్బందులు కలగవు. అందుచేత వాహనం మీద జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది. మరియు వీరు చేసేటువంటి పనుల్లో కొంత పూర్వానికి ఇప్పటికి వ్యత్యాసం ఉంటుంది. గురు సంచార ప్రభావం చేత వీరికి అనుకూలించేటువంటి కాలంగా చెప్పచ్చు. ఎంత పెద్ద కష్టమైన వీరు చాలా సునాయాసంగా దాటేటువంటి అవకాశం ఉంది కర్కాటక రాశివారు. మరియు ఈ రాశి వారికి స్నేహితుల వలన, బంధువుల వలన సహాయ సత్కారాలు పరిపూర్ణంగా పుష్కలంగా అందుతాయి. దూరదేశాల్లో చదువుకునేటువంటి విద్యార్థులందరికీ కూడా ఇది విశేషమైనటువంటి యోగ కాలంగా చెప్పబడుతుంది. విద్యార్థులందరికీ రెండో ఛాన్స్ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం పరీక్షల్లో వీరికి సాధారణమైనటువంటి ఉత్తీర్ణత కలుగుతూ కొంత నిరుత్సాహానికి గురి అయ్యే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండవలసి ఉంది. మరియు ఈ రాశి వారికి న్యాయవాదులు కానీ వైద్యులు వీళ్ళకి అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. దీర్ఘకాలికమైనటువంటి పెండింగ్లో ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి, ఇంటికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఈ నెలలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. శుభకార్యాదులు శీఘ్రంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషాదులందరికీ కూడా ఈ మాసంలో చేసేటువంటి ప్రయత్నం చేత అనుకూలిస్తాయి. మరియు ఈ రాశి వారికి దూర సంచార గమనం, అంటే దూరదేశాలకు వెళ్ళటం కానీ ఎక్కడ వెళ్ళటం కానీ దూర ప్రాంతాలకు వెళ్ళటం కానీ వీరికి అంతగా లాభించదు. అందుచేత దైవ దర్శనానికి దగ్గరలో ఉండేటువంటి శైవక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో విష్ణుక్షేత్రాలకు వెళ్ళి అక్కడ నమస్కరించి స్వామివారిని అభిషేకించడం, అర్చించడం చేత వీరికి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయేటువంటి స్థితి ఉంది. స్త్రీ సంబంధకమైనటువంటి వ్యవహారాల్లో తలదూర్చడం చేత వీరికి మాటపడి తగాదా ఏర్పడేటువంటి అవకాశం, కలహాలు ఏర్పడే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మరియు వీరికి అనుకున్నటువంటి పనులు శీఘ్రంగా జరగాలి అని అంటే ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి వారిని ఉదయం లేవగానే విష్ణు స్తోత్రం పఠించటం, వినటం, చేయటం చేత వీరికి అనుకూలత కలుగుతుంది. మరియు వీరు వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో దీపారాధన చేయటం, రావి చుట్టూ 7 ప్రదక్షిణాలు చేయటం చేత వీరికి అనుకూలత కలుగుతుంది. ఇంకా విశేషించి వీరికి రుణ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే వీరు సత్వరమే శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పఠిస్తూ ఆవునేతితో దీపం పెట్టి 3 ఒత్తులు వేసి ఆ ఒత్తులు వెలిగించి, ఆ ఒత్తులు కూడా మీ వైపు ఉండేటట్టుగా వెలిగించి లక్ష్మీ స్తోత్రాన్ని పఠించి మారేడు దళాలతో శ్రీ లక్ష్మీ అమ్మవారిని పూజించడం ద్వారా వీరికి అనుకున్నటువంటి పనులు సక్రమంగా నెరవేర్చబడతాయి. ఇంకా విశేషించి ఏదైనా శివాలయంలో నందీశ్వరుడి దగ్గర వీరు పువ్వులు, పళ్ళు ఉంచి నమస్కరించడం చేత వీరికి వచ్చేటువంటి ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు వీళ్ళకి దరిచేరవు.
మరియు ఈ రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెలలో కొంచెం గండకాలంగా చెప్పవచ్చు. అందువల్ల ఎక్కువ మితిమీరిపోయినటువంటి ఆత్మవిశ్వాసం వీరికి మంచిది కాదు. ఆదాయపరంగా కానీ వ్యయపరంగా కానీ వీరికి కొంత ఇబ్బందికరమైనటువంటి కాలంగా ఇది చెప్పబడేటువంటి పరిస్థితి ఉంది. అందుచేత తగు జాగ్రత్తలు వహించి ఎంత బాగున్నా తమ యొక్క శక్తిని నమ్ముకోవటం చేత, అంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారనుకునే కంటే వీరి ప్రయత్నాలు వీరు సొంతగా చేసుకుంటూ ముందుకు వెళ్ళటం చేత వీరు అనుకున్నటువంటి పనులు, టార్గెట్స్ ఏవైతే ఉంటాయో అవి దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఈ విధంగా ఆచరించినట్లయితే వీరికి ఏప్రిల్ నెల కర్కాటక రాశి వారికి యోగం విశేషం కలుగుతాయి. అంతేకాదు ఈ రాశి వారికి ఎవరితోనైనా సరే ఏదైనా వ్యాజ్యం, అంటే తగాదా కనుక వస్తే వీరే తగ్గి ఉండి అవతల వారికి దారి ఇవ్వటం చేత కొంతలో కొంత వీరికి మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ విధంగా పాటించి ఏప్రిల్ నెల దిగ్విజయంగా ఉండవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.